ఏపీలో మరీ ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ఉత్తరాంధ్రలో కీలక నియోజకవర్గం గాజువాక ఇది రెండు వేల ఎనిమిది నియోజకవర్గాల పునర్విభజనకు ముందు పెందుర్తి శాసనసభ పరిధిలో ఉండేది ఆ తర్వాత ప్రత్యేక సెగ్మెంట్గా ఏర్పడింది ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేశారు ఒకప్పుడు గాజువాక అనకాపల్లి చోడవరం మొదలైన ప్రాంతాలన్నీ కూడా బొబ్బిలి విజయనగరం సంస్థానాల వారి ఆధీనంలో ఉండేవి గాజువాక ఆటోనగర్ ప్రాంతం వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రం గాజువాకలో సినీ నటుల అభిమాన సంఘాలు కూడా ఎక్కువగానే ఉంటాయి అందుకే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఈ సీటును ఎంపిక చేసుకుని ఉండవచ్చు కానీ ఫలితం మాత్రం అనుకున్నట్లు రాలేదు మరి ఇప్పుడు గాజువాక నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఫలితాలను ఒకసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డి తన సమీప ప్రత్యర్థి కొనిదెల పవన్ కళ్యాణ్పై పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై ఓట్లతో గెలిచి చరిత్ర సృష్టించారు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ముప్పై ఎనిమిది శాతం ఓట్లు సాధిస్తే జనసేన ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్న చోట పవన్ కళ్యాణ్కు ఇరవై తొమ్మిది శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి వైసీపీ అభ్యర్థి గత రెండు ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి కలిసి వచ్చింది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండేటటువంటి వేవు కూడా గత ఎన్నికల్లో పనిచేసింది ఇక తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు ఇరవై ఎనిమిది శాతం ఓట్లు రాబట్టి మూడో స్థానంలో నిలిచారు అయితే గాజువాకలో టీడీపీ జనసేన ఓట్ల శాతం మాత్రం కలిపితే యాభై ఏడు శాతంగా కనిపిస్తోంది అంటే గెలిచిన వైసీపీ అభ్యర్థి కంటే చాలా ఎక్కువ కానీ వేటికవే పోటీ చేయడం వల్ల గత ఎన్నికల్లో టీడీపీ జనసేన అనుకున్న ఫలితాలు రాలేకపోయాయి మరి ఈసారి పరిస్థితులు మారాయి వచ్చే ఎన్నికల్లో గాజువాక సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు వరికూటి రామచంద్రారావు మరి వరికూటి రామచంద్రారావుకు రానున్న ఎన్నికల్లో కలిసొచ్చే అంశాలేమిటి పరిశీలిస్తే గాజువాక నియోజకవర్గంలో కార్పొరేటర్గా పనిచేసినటువంటి అనుభవం ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది అదేవిధంగా నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉన్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా చేస్తూ ముందుకు పోతూ ఉన్నారు మరోవైపు ప్రస్తుత ఎమ్మెల్యే నాగిరెడ్డిపై అసంతృప్తిగా ఉన్న కేడర్ను ఆకర్షించగలుగుతున్నారు సమస్యల పరిష్కారంపై చొరవ చూపుతారు అనేటటువంటి అభిప్రాయం కూడా వరికూటి రామచంద్రరావుపై రామచంద్రారావుపై కనిపిస్తోంది ఇవన్నీ కూడా రామచంద్రరావుకు సంబంధించినటువంటి అనుకూల అంశాలు మరి మైనస్ పాయింట్స్ ఏమిటి పరిశీలిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి వర్గం ఎంతవరకు ఇతనికి సహకరిస్తారు అనేటటువంటి అనుమానమైతే నియోజకవర్గంలో కనిపిస్తోంది మరి ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇష్యూ హాట్ టాపిక్గా కొనసాగుతోంది ఇప్పటికే స్టీల్ ప్లాంట్ విషయంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు నిర్వధిక సమ్మెలు కొనసాగుతున్నటువంటి పరిస్థితుంది ఇక టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు అందించకపోవడం కూడా ఆయా సామాజిక వర్గాలు కావచ్చు లేదా ఆ ప్రాంతంలో మైనస్ కనిపిస్తోంది అర్హులైన వారికి ఇంకెన్ని ఇల్లు నిర్మించాలి అనేటటువంటి డిమాండ్ కూడా బలంగా వినిపిస్తుంది ముఖ్యంగా పెదగంటియాడని ప్రాంతంలో కొందరి పెన్షన్లు అకారణంగా తొలగించారు అనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి గాజువాక టౌన్లో ట్రాఫిక్ సమస్యలు అయితే బాగా పెరుగుతున్నాయి ఇరుకుగా ఉన్నాయి రోడ్లు రోడ్ల విస్తరణ జరగట్లేదు మరీ ముఖ్యంగా ఫ్లైఓవర్లు కట్టాలని రోడ్లు విస్తరణ చేపట్టాలని స్థానికంగా డిమాండ్ చేస్తున్నారు అది డిమాండ్లుగానే మిగిలిపోయాయి ఇవన్నీ కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంది మరోవైపు స్టీల్ ఫార్మా ఫ్యాక్టరీలు కాలుష్య నియంత్రణ చేయాలని కూడా ఆ డిమాండ్ వస్తుంది కానీ ఆశించిన ఫలితాలు కనిపించలే ఇవి అక్కడ ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు పల్లా శ్రీనివాసరావు మరి పల్లా శ్రీనివాసరావుకి రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి పరిశీలిస్తే ప్రజల్లో అయితే పల్లా శ్రీనివాసరావుకు పాజిటివ్ ఇమేజ్ కనిపిస్తోంది పార్టీ పరంగా చూస్తే తెలుగుదేశం పార్టీ ఆరు గ్యారంటీలపై జనంలో విస్తృతంగా ఇతను ప్రచారం చేస్తున్నారు ఇది ప్రజల్లో కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు పార్టీ పరంగా చూస్తే పల్లా శ్రీనివాసరావుకు బలమైనటువంటి పార్టీ క్యాడర్ మద్దతు కూడా కనిపిస్తోంది ఇవన్నీ కూడా పల్లా రావుకుండే అనుకూలమైనటువంటి అంశాలు మరి ఈయనకుండే మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే తన హయాంలో నియోజకవర్గ అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదు అనేటటువంటి ఒక మైనస్ కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీలో కొత్త తరం నేతలు రావాలని జనంలో అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది సో ఇది ఉండేటటువంటి ప్లస్లు మైనస్లు జనసేన పార్టీకి చెందినటువంటి అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ మరి కొణిదెల పవన్ కళ్యాణ్కి గ్రౌండ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి జనసేన అధినేతగా సినీ హీరోగా బలమైనటువంటి ఇమేజ్ అయితే ఈయనకు ఈ నియోజకవర్గంలో కనిపిస్తుంది గతంలో రెండు సెగ్మెంట్లలో ఓడిపోయారు ఆ సానుభూతి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా అడ్వాంటేజ్గా కనిపిస్తుంది ముఖ్యంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు సమస్యలపైన సీరియస్గా పోరాటం చేస్తూ ఉన్నారు ఇది ప్రజల మన్ననలో పొందుతుంది రాజకీయాల్లో కీరోలు పోషిస్తారు అనేటటువంటి అభిప్రాయం కూడా వర్గాల అన్ని వర్గాల్లో కూడా వినిపిస్తున్న పరిస్థితి మరీ ముఖ్యంగా ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులతో పోటీకి దిగడం కూడా ప్లస్ పాయింట్ కానుంది మరోవైపు గాజువాకలో కాపు కమ్యూనిటీకి బలం ఎక్కువగా ఉండడం వాళ్ళ మద్దతు పవన్ కళ్యాణ్కే కలిసి వస్తుండడం కూడా కలిసి వచ్చే అంశం ఈ సెగ్మెంట్లో పవన్ కళ్యాణ్కు అభిమాన సంఘాలు చాలా పెద్ద ఎత్తున కూడా వర్క్ చేస్తున్నాయి అదొక అండగా చెప్పుకోవచ్చు ఇది పవన్ కళ్యాణ్కి ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి గ్రౌండ్ రియాలిటీ రానున్న ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వరికూటి రామచంద్రరావు తెలుగుదేశం పార్టీ నుంచి పల్లా శ్రీనివాసరావు అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పొత్తులో భాగంగా టీడీపీకి టిక్కెట్ దక్కితే గాజువాకలో తెలుగుదేశం పార్టీ గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది వైసీపీ నుంచి బరిలోకి దిగే వరికూటి రామచంద్రారావుకు నలభై ఐదు శాతం ఓట్లు అలాగే టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తే నలభై ఏడు శాతం ఓట్లు ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి టీడీపీ ఓట్ షేర్కు ప్రధాన కారణం క్యాస్ట్ ఈక్వేషన్స్ బలంగా కనిపిస్తున్నాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ కూడా కీ ఫ్యాక్టర్ కాబోతోంది అదే సమయంలో టీడీపీ జనసేన పొత్తు కూడా ఈ కూటమికి కలిసి వస్తోంది అదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గాజువాక తగినంతగా అభివృద్ధి చెందకపోవడం కూడా టీడీపీ ఓట్ షేర్ పెరగడానికి కారణమని జనం అభిప్రాయంగా తెలుస్తోంది అలాగే గాజువాక వైసీపీలో విభేదాలు కూడా టీడీపీ కూటమికి కలిసి వచ్చే పరిణామంగా కనిపిస్తోంది ఇక ఇదే నియోజకవర్గంలో మరో సినారియోలో గనక పరిశీలిస్తే అంటే వైసీపీ నుంచి వరికూటి రామచంద్రరావు జనసేన నుంచి కొనిదెల పవన్ కళ్యాణ్ బరిలోకి దిగితే జనసేన గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది వైసీపీ అభ్యర్థి వరికూటి రామచంద్రరావుకు నలభై మూడు శాతం ఓట్లు అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పోటీకి దిగితే నలభై తొమ్మిది శాతం ఓట్లు ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి పవన్ కళ్యాణ్ వైపు స్పష్టంగా కనిపిస్తోంది అలాగే పొత్తులో భాగంగా జనసేనకు టిక్కెట్ దక్కితే టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు తటస్థంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఈ రెండు పార్టీల ఓట్లు కలిసి వచ్చి జనసేన అభ్యర్థి గెలిచేందుకు అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి